వెల్కమ్ టు అవర్ ఛానల్ నాకు చాలా మంది స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నారు అక్క మీరు జాబ్ అప్డేట్స్ కూడా ఇవ్వచ్చు కదా కొంచెం మాకు సజెషన్స్ చేయొచ్చు కదా ఎటు పోతే మాకు జాబ్ ఈజీగా వస్తుంది అని చెప్పేసి చాలా మెసేజ్ అయితే వస్తున్నాయి సో ఆ మెసేజ్ని బట్టి నాకు ఒక వీడియో అయితే చేయాలనిపించింది అండ్ నాకు తెలిసినంత వరకు ప్రజెంట్ డిప్లొమా డిగ్రీ బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాకుండా ఉన్న వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏంటి లైఫ్ ఎట్టు పోతుంది ఎట్లా సెటిల్ కావాలని చెప్పేసి నెత్తి పట్టుకొని ఉండుంటారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీ లైఫ్లో సెటిల్ కావాలంటే మీకు ఒక జాబ్ రావాలంటే ఫస్ట్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వచ్చి ఉండాలి మీ పర్సంటేజ్ వేస్ట్ మీ పర్సంటేజ్ తక్కువ పర్లేదు మీ కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఉండాలి అండ్ దాంతోపాటు మీకు ఏదో ఒక సాఫ్ట్వేర్ కోర్స్ అనేది వచ్చి ఉండాలి ఈ రెండు ఉంటేనే మీరు లైఫ్లో సెటిల్ అవుతారు మీకు మంచి శాలరీ ఉన్న జాబ్ వస్తుంది లేకపోతే రాదు మీ డిగ్రీలో మీ బీటెక్లో మీ పర్సంటేజ్ లేకపోయినా పర్లేదబ్బా జస్ట్ మీకు సాఫ్ట్వేర్ కోర్స్ అండ్ పాటు మీకు ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలన్నమాట మరి సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ అంటున్నారక్క మరి ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటే బెటర్ అని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది అని అంటే చార్ట్ జీపీటీ మీ అందరికి తెలిసిందే అండ్ పైతాన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ సో ఇవి ఎక్కువగా ఉన్నాయన్నమాట పైతాన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ చార్ట్ జీపీటీ ఎక్కువగా మార్కెట్లో డిమాండింగ్ ఉన్నాయి ఉన్నాయన్నమాట అంటే ఇవి కోర్సెస్ అనేది మీరు నేర్చేసుకుంటే మీకు ఫ్యూచర్లో ఒక ఫిఫ్టీ కే టు వన్ ల్యాక్ వరకు శాలరీ అనేది రావచ్చు అంటే లైక్ డిగ్రీ కావచ్చు అండ్ బీటెక్ కావచ్చు మెయిన్గా బీటెక్ వాళ్ళకి ఉంటుంది రూల్ రూలేం లేదు డిగ్రీ వాళ్ళు కూడా చేయొచ్చు అన్నమాట మరి బయటకొతే యాభై వేలు అండ్ దాంతోపాటు అరవై వేలు అంటారు ఈ కోర్సెస్ నేర్చుకోవాలంటే ఫిఫ్టీ థౌజండ్ ఇంట్లో పెట్టుమంటే పెడతారు అక్క మా పరిస్థితి ఏంటి ఇప్పుడు ఫైనాన్షియల్గా మేము చాలా లోలో ఉన్నాము మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు ఏ ఏ వాకర్స్ అనే కంపెనీ వాళ్ళు పేద విద్యార్థుల గురించి అంటే ఫైనాన్షియల్గా ఎవరైతే లోగుంటున్నారో వాళ్ళ గురించి ఒకటి స్టార్ట్ చేసారు ఏంది అని అంటే ఈ కోర్సెస్ నేర్పించుకుంటూ వాళ్ళ కంపెనీలోనే రిక్రూట్ చేసుకుంటున్నారు రిక్రూట్ అంటే ఏంటంటే వాళ్ళ కంపెనీలోనే మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ దాంతోపాటు థర్టీ టు ఫార్టీ థౌజండ్ శాలరీ అనేది ఇస్తారనమాట అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే వాళ్ళ దాంట్లో మీరు ఇంటర్న్షిప్ చేసినట్టు వాళ్ళు మీకు ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు అండ్ ప్రాజెక్ట్స్ కూడా కొంచెం మీకు గైడ్ చేస్తారు ఎట్లా మాట్లాడాలి ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలి లైక్ అట్లా అని చెప్పేసి ఒక గైడ్ అయితే ఇస్తారు ఇంటర్వ్యూలో ఎట్లా మాట్లాడాలి అనేది కూడా వాళ్ళు చెప్పారు ారు అండ్ దాంతోపాటు ఈ కోర్సెస్ అనేది నేర్పిస్తారు అండ్ ఆ కంపెనీలో మీకు జాబ్ చేయడం ఇష్టం లేకపోతే మీరు వేరే కంపెనీలో కూడా జాబ్ చేయాలి అనుకుంటే చేయొచ్చు వాళ్ళు ఇంటర్న్షిప్ చేసిన సర్టిఫికేట్ ఇస్తారు కదా సో ఆ సర్టిఫికెట్స్ వల్ల మీకు మంచి ఆపర్చునిటీస్ కూడా అన్నమాట సో వీళ్ళు దీనికి ఫీ వచ్చేసి మన ఒక హాస్టల్ ఫీ ఉంటుంది చూడండి అంతా కూడా లేదు చాలా తక్కువ అనమాట విత్న్ టూ డేస్లో మనం అది ఎర్ని చేసుకునే అంత ఫీ అనేది పే చేస్తున్నారు ఇది ఎందుకు అంటే పేద విద్యార్థుల గురించి ఫైనాన్షియల్గా ఎవరు లోగా ఉన్నారో వాళ్ళ గురించి మెయిన్గా ఈ థీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అండ్ వీళ్ళు ఫ్రీ డెమో కూడా కండక్ట్ చేశారనమాట ఆ డెమో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఆ ఫ్రీ డెమో చూసిన తర్వాతనే ఈ కోర్స్లో జాయిన్ కావాలా కావద్దనేది మీరు డిసిషన్ తీసుకోండి అంటే మీ పేరెంట్స్తో కూడా ఆ డెమో అనేది మీరు చూడచ్చు ఫ్రీ డెమో అనే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో వీళ్ళు వచ్చేసి మీకు ఈ కోర్స్ అనేది నేర్పించుకుంటూ ఇంటర్వ్యూస్ అనేది ఎలా కండక్ట్ చేయాలంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అండ్ దాంతోపాటు మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు అండ్ దాంతోపాటు వాళ్ళ దాంట్లోనే రిక్రూట్ చేసుకుంటారు లేకపోతే వేరే కంపెనీలో కూడా మీకు రిక్రూట్ అయ్యేలాగా వాళ్ళు మొత్తం చూసేసుకుంటారు అనమాట అంటే చిన్న పిల్లల్ని ఒక బేబీకి ఎలా అయితే ముందుంది నడిపిస్తారో వీళ్ళు కూడా కొంచెం మీకు హెల్ప్ అనేది చేస్తారు వీళ్ళ థీమే అది పేద విద్యార్థులకి హెల్ప్ చేయాలి అని చెప్పేసి సో ఈ కోర్సుకి సంబంధించి ప్రజెంట్ ఈరోజు ఆఫర్ ఉంది థర్టీన్ పర్సెంట్ ఆఫర్ సో మీరు డెమో చూసేసి కోర్సు గురించి కూడా తెలిసేసుకోండి అండ్ మీరు వీటి గురించి ఏఏ వాకస్ తోటే డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే వాట్సాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను జాయిన్ అయ్యి వాళ్ళతో మీరు మాట్లాడచ్చు ఆ వాట్సాప్ గ్రూప్లో నేను కూడా ఉన్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఏఏ కి సంబంధించి ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను సో అక్కడ కూడా మీరైతే చెక్ చేసేసుకోవచ్చు ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి మీరు ఇన్ ఫ్యూచర్లో సెటిల్ కావాలి అని అనుకుంటే మాత్రం మీకు కోర్స్ వచ్చి ఉండాలి అండ్ దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి ప్రజెంట్ మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్న సెకండ్ ఇయర్ అయినా థర్డ్ ఇయర్ అయినా బీటెక్ ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా థర్డ్ ఫైనల్ ఇయర్ అయినా ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అనేది అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది సో బాగా ఆలోచించుకొని డిసిషన్ అనేది తీసేసుకోండి అండ్ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా అనుకుంటున్నాను నా ఫ్రెండ్ అఖిలాని ఒక అబ్బాయి ఉంటాడు వాడు వచ్చేసి కరోనా టైంలో మేము అందరం మూవీస్ చూసేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే వాడు ఇంట్లో ఉండి ఆన్లైన్లో కోర్సు నేర్చేసుకొని ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు తెలుసా వాడికి వస్తున్న శాలరీ మాలో ఎవ్వరికి రావట్లేదు మేము కరోనా టైంలో ఎంజాయ్ చేసినాము ఆర్ సిక్స్టీన్ బ్యాచ్ వాళ్ళము వాడు ఒక్కడు యూట్యూబ్లో యూస్ చేసుకుంటూ ఆన్లైన్లో చేసుకుంటూ కోర్సు నేర్చేసుకొని ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు సో కొంచెము ఎంజాయ్ ఎంజాయ్మెంట్తో పాటు టు కొంచెం లైఫ్ మీద కూడా కాన్సన్ట్రేట్ అనేది చేయాలి సో ఆలోచించుకోండి డిసిషన్ అనేది మీ చేతిలో ఉంటుంది అన్ని లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా వెంటనే షేర్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ